మరి అబ్బాయిల క్వాలిటీస్ గురించి చెప్పినా అమ్మాయిల క్వాలిటీస్ కూడా చెప్పాలి కదా, మారేసుకుందాం. అమ్మాయిలు మీ కోపాలని, మీ మూడ్ స్వింగ్స్ని, మీ పిచ్చిని, మీ వెర్రిని అన్నిటినీ భరించి ఒప్పుకు మాకుంది. కాకపోతే మీరు జస్ట్ లోయల్గా పవిత్రంగా ఉంటే చాలు. మీకు బాయ్ బెస్టీలు, గాయ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ లేరంటే థమ్స్ అప్, ఇంకా మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అట్లా, మా బాయ్ బెస్టీలు అట్లా కాదు, అందరి లెక్క కాదు, మా బాయ్ బెస్టీలు అంటే మాకు బ్రదర్స్ లెక్క, ఫాదర్స్ లెక్క అని అంటారా? ఓకే, 99% అట్లనే ఉంటారు అనుకుందాం, 99% అట్లనే ఉంటారు అనుకుందాం. కాకపోతే ఒక 1% దరిద్రుడు ఉంటారు కదా, నా దరిద్రం కొద్దీ ఆ దరిద్రుడు నా లైఫ్లోకి వచ్చారు అనుకో, వద్దు, ఆ రిస్క్ మేము తీసుకోవాలనుకోలేదు. అని ఇవాళ రేపు ఇంకోటి వచ్చింది ఏందిరా అంటే, పాస్ట్ ఈస్ పాస్ట్, యూ కాన్ జడ్జ్ యర్ పాస్ట్ అంట. అంటే ఇది రిలేషన్షిప్ ముందుకట, ఎన్ని కొత్తలు పడ్డా, ఏం చేసినా కూడా పాస్ట్ ఈస్ పాస్ట్, ఐ కాన్ జడ్జ్ యర్ పాస్ట్ అని పోదేశారు. అక్కడ అంత పెద్ద గుండె మాతో లేదు తల్లి, అంత పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, కానీ మనతోనైతే కాదు. అసలే డెలికేట్ హార్ట్ మాది, కాంచ గ్లాస్ లెక్క పుట్టుకోమంటది, తట్టుకోలేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నచ్చు నా యూట్యూబ్ వీడియోలకి 2, 3, 4 తిప్పి కొడితే 5,000 వ్యూస్ కంటే ఎక్కువ వస్తలేవు అని చెప్పి, కాకపోతే 5,000 వ్యూస్ కూడా నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకు తెలుసా? సి, ఇప్పుడు నార్మల్గా నన్ను జనాలు లైక్ నేనేదో ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి, బాడీ కోసం అని చెప్పి అందుకు కాదు నన్ను ఫాలో అయ్యేది. నన్ను ఫాలో అయ్యే జనాలు నన్ను పర్సనల్లీ, ది లవ్ మీ పర్సనల్లీ, పర్సనల్గా నన్ను ప్రేమించి నన్ను ఫాలో చేస్తున్నారు. అంటే కొంతమంది, చాలామంది నాకు కామెంట్ చేస్తారు కదా, బ్రో నాకు నువ్వు నీ బాడీ నీ జిమ్లది అన్నీ సంబంధం లేదు భయ్యా, నువ్వు మాట్లాడితే మస్తు అనిపిస్తుంది నాకు, సో నేను దానికోసం నేను ఫాలో అవుతున్నాను అని కామెంట్ చేస్తారు చాలామంది అమ్మాయిలు. వాళ్ళకి జిమ్లోకి వెళ్ళి సిక్స్ ప్యాక్లు మిక్ ప్యాక్లు మెయింటైన్ చేసిన అవసరం లేదు, వాళ్ళని చూస్తారు ఎందుకంటే లైక్ ది లవ్ మీ యాజ్ అ పర్సన్. సో అది నాకు లైక్ ఇట్లా 100 వయోగ్రాలు వేసుకున్న కిక్ ఇస్తుంది అది. ఎందుకంటే ఫిట్నెస్ ఫుట్బాల్ కావాలంటే దుని ఉన్నారు భయ్య యూట్యూబ్లో, కాకపోతే మననే ఎందుకు, ఎందుకంటే నన్ను యాజ్ అ పర్సన్గా లవ్ చేస్తారు. సో అది విచ్ ఇస్ నవీన్ గోల్డెన్ బాయ్ ఈజ్ ఏ డిఫరెంట్ సోల్ విచ్ యూ కాంట్ ఫైండ్ ఇన్ ఎనీబడి. I'm a different man. Show them unique. So, bye, log. Apun aage a gym. So, gym question ippude aithe indaga no comment chusna oka ammayi pettindi comment emanante ippudu nenu ante normal ga abbayalaki support chesi maatladutunna kada ammayala gurinchi adi ide. So, ame comment pettindi emanante itla anya itla abbayalu love chestaranta gaani pellin chesukoranta vaadukolu vaddestaranta vaalla gurinchi emana ekku ani cheppi. నేనేం చెప్తున్నాను అంటే ఎందుకు నవ్వొస్తుంది, నీకు నవ్వొస్తుందా, నీకు నవ్వొస్తుంది, నీ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు, నీ గురించే తీస్తున్నా, నీ గురించే తీస్తున్నా, నీకు నవ్వొద్దు కాదు చెప్తున్నావు. సో గాయస్ అది తప్పు అది, సో అట్లా చేయొద్దు. కొంచెం ఆగోరు ఇక్కడ జనాలలో చిగ్గు అవుతుంది చెప్తాను. సో గాయస్ నేను చెప్పేది ఏంటంటే, అబ్బాయిలో కూడా సో ఈ అబ్బాయిలు అనేసరికి ఏం పోటుగాలు కాదు, ప్యూర్గాలు కాదు. సో మీరు కూడా అంతే, ఏం చేయరా అంటే సి, మీరు ట్రూగా ఫర్దర్గా పెళ్ళిళ్ళు గిల్లిలు చేసుకుంటామంటేనే లవ్ లవడా ఇవన్నీ పెట్టుకోరు, లవ్వులు గివ్వులు చేయరు. లేదు టైం పాస్ కాదు అంటే ఫస్ట్ చెప్పేసేరు భయ్, సి నాకు ఇది కావాలి, నేను ఇదిగో సి ఐ లవ్ యూకి ఐ లైక్కి చాలా తేడు. సో ఫస్ట్ నీకు ఐ లవ్ యూ ఆ ఐ లైక్ యూ ఆ ఏది ఫస్ట్ నీకు క్లారిటీ తెచ్చుకొని ఫస్ట్ అమ్మాయి నాది అడుగు, లేదు ఐ లైక్ యూ అంటే దానికి కొన్ని వేరే ఉంటాయి, లైక్ ఇప్పుడు ఉంటాయి కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అవని ఇవని. సో అట్లాంటివి ఆమె కూడా ఒప్పుకుందంటే అట్లా చేసుకోరు, చేసుకోరు అంతేగాని దానికి లవ్ అని ఒక పేరు పెట్టి అది ఇది అట్లా చేయకూరి, అది చాలా పెద్ద తప్పది. సో అట్లాంటి పనులు చేసారనుకో, మొగ్గ కోసి కాకులకి వేస్తా, ఇగో మావాది ఆల్రెడీ కోసి మొగ్గ కాకులకి వేసిన, ఇప్పుడు దానికి లేదు మీది కూడా అట్లనే వేస్తా ఇవ్వటదా దానితో. సో గాయ్స్ అయిపోయింది వర్కౌట్, నిన్న ఆర్మ్స్ ట్రైన్ చేసిన కదా, ఈ ఫోర్ ఆర్మ్స్ ఇవన్నీ గుర్తువాలుగా పెయిన్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆ పంచింగ్ బ్యాక్ పెయిన్ హెవీ పంచర్ కొడుతుంటే ప్యాంచు మొత్తం ఇంకా పెయిన్ వస్తుంది మొత్తం బాగా, ఎందుకంటే ఇది హెవీ బ్యాగ్ అనమాట. ఇప్పుడు మా జిమ్లో ఉన్నది హెవీ బ్యాగ్, చాలా హెవీ బ్యాగ్. సో ఈ హెవీ బ్యాగ్ పైన కొడితే ఎట్లుంటుంది అంటే గట్టిగా జాయింట్ల పైన వీటిపైన గట్టి కొడుతుంది. సో ఎందుకంటే నేను నా దగ్గర ఉన్నది కొంచెం లైట్ వెయిట్ అనమాట, లైట్ వెయిట్ బ్యాగ్. సో మీరు కొట్టి కొట్టి కూడా అలవాటు అయిపోయింది, దాన్ని దింగితే ఇట్లా రౌండ్ తిరుగుతుంది, దీన్ని దింగినాం అనుకో మనం తిరిగాలి రౌండ్ అట్లుంటుంది. ఇది దీన్ని కూడా దింగం దింగి బలింగం నేను కూడా రోజు అది కొంచెం దింగుడు ఎక్కువైపోయింది మా ఇక్కడ. సో ఇవాళ మీకు వర్కౌట్ రొటీన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి మీకు మీరు అని చెప్పి చెప్తా అని చెప్పినాను కదా. సో సింపుల్గా ఏంద్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ వర్కౌట్ చేసినా సరే కొంచెం ఆగు, ఓకే లైటింగ్ ఓకే. సో ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు మీ ఫుల్ బాడీ వర్కౌట్ రొటీన్ ప్రిపేర్ చేసుకుందామన్నా, అప్పర్ బాడీ వర్కౌట్ రొటీన్ ప్రిపేర్ చేసుకుందామన్నా, మీరు సింపుల్గా చేయాల్సింది ఏంద్రా అంటే, ఒకవేళ మీరు ఫుల్ బాడీ చేస్తారు అనుకో, దాంట్లో ఒక మజిల్కి ఒక కంపౌండ్ అండ్ ఒక ఐసోలేషన్ పెట్టండి. ఒకవేళ మీరు సింగిల్ పార్ట్ ట్రైన్ చేస్తారు అంటే, ఇప్పుడు ఒక బ్యాక్ ఒక రోజు, లేకపోతే బైసెప్ ఒక రోజు, ఇట్లా షోల్డర్ ఒక రోజు ఇట్లా ట్రైన్ చేస్తారు అనుకో, సో మీరు ఏం చేయాలంటే
ఒక మజిల్ కి ఒకటి లేదా రెండు కాంపౌండ్ ఒకటి లేదా రెండు ఐసోలేషన్ ఇట్లా చేయండి. ఇప్పుడు నార్మల్ పుష్పులెక్స్ చేస్తారు కదా, సో అప్పుడు ఏం చేయాలంటే ఒక మజిల్ కి ఒకటి లేదా రెండు కాంపౌండ్స్, ఒకటి లేదా రెండు ఐసోలేషన్స్. ఇప్పుడు మీరు పుష్ చేసారు అనుకో, సింపుల్ గా ఒక కాంపౌండ్ రెండు కాంపౌండ్, షోల్డర్ ఒక కాంపౌండ్, చెస్ట్ ఒక కాంపౌండ్, మళ్ళీ షోల్డర్ ఒక ఐసోలేషన్, చెస్ట్ ఒక ఐసోలేషన్ చేసేసారనుకో సెట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పొజిషన్ వచ్చినప్పుడు కొంచెం చేంజ్ కాదన్నమాట. ఇప్పుడు ఈ పొజిషన్ రోజు మీరు ఫ్లాట్ బెంచ్ కొట్టారనుకో, నెక్స్ట్ పొజిషన్ రోజు అప్ ఇంక్లైన్ బెంచ్ కొట్టాలి. సో ఇట్లా కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. సేమ్ మీరు ఫుల్ బాడీ రొటేషన్ చేసుకున్నా కూడా అంతే అనమాట. మీరు అప్పుడు అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కూడా ఒక ఐసోలేషన్ ఒక కాంపౌండ్ పెట్టుకోవాలి. మీరు ఫుల్ బాడీ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ అయింది ఎక్కువైపోతాయి. నార్మల్గా ఏంటంటే ఫోర్ టు ఫైవ్ వేరియేషన్స్ అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు అంతే అనమాట. ఓవర్ ట్రైన్ చేయొద్దు, స్మార్ట్గా ట్రైన్ చేయాలి. సో 4 to 5 variations పెట్టుకోవాలి. మీరు ఫుల్ బాడీ చేస్తే ఎక్కువ వేరియేషన్ అవుతాయి, కాకపోతే ఫుల్ బాడీ చేస్తే మీకు ఏంటంటే మీరు ఆల్టర్నేట్ డేస్ చేస్తారు కదా, వీక్లీ 3 times ట్రైన్ చేస్తారు. సో అయిపోతుంది, రికవర్ అయిపోతుంది. సో అట్లా అనమాట, ఏదైనా సరే గింతే అర్థమైంది అనుకుంటాం. ఎక్కువ సింపుల్, ఇది పెద్ద దీన్ని కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెట్స్ వచ్చేసి, సెట్స్ మీరు ఏంటంటే 2 to 3 sets అంతే. నేను యూజువల్లీ 2 sets కొడతాను. సో మీరు 2 to 3 sets కొడతాను అంటే 4 sets 5 sets అంతా కొట్టాల్సిన అవసరం లేదు అంత. కాకపోతే ఆ 2 to 3 sets చెప్తారంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఏంటంటే మీకు ఆ టూ సెట్స్ అంటే మీకు లైక్ ఫెయిల్యూర్ గట్రా టచ్ చేసి రావాలి. ఆ వెయిట్ ఏదైతే వెయిట్ ఫిక్స్ చేసుకుంటారో, మీరు 8 reps కొట్టినా 10 reps కొట్టినా ఆ పర్టికులర్ వెయిట్తో మీకు అన్నే రెప్స్ వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ రెప్స్ వెళ్ళొచ్చు దానితో. సో అట్లాంటి వెయిట్ నేను ఫిక్స్ చేసుకోవాలి. ఆ ప్రీవియస్ వర్కౌట్ సిరీస్లో పోయి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో అంతే అనమాట, ఇంకా మీకు ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేశాను. అంటే దీన్ని వీడియోని ఎక్కువ పెద్ద చేయాలనుకోవట్లేదు, అందుకే నేను ఇవాళ బాక్సింగ్ సెషన్ ఉంటాయి కదా, అది వీడియోలో ఏం రికార్డ్ చేయలేదు. సింపుల్గా దీన్ని ఇంతనే పెడతాం అనుకున్నా నేను. మా ఇద్దరు ఎవడలా ఉన్నాడు, ఎవడు చూడా ఉన్నాడు చెప్పు. అంటే లిఫ్ట్ లా ఇట్రా లైట్ కి కమ్మి చేసి ఎంతగా లైట్ అభితో లైట్. చూడు ఎవరు విడితే ఎక్కువంది, ఎవరు చూడా ఉన్నారు చెప్పు. లిఫ్ట్ లా మొత్తం 40% ప్లేస్ ఇడే తెంగిపోతాడు లిఫ్ట్ లా. ఇట్లా గుసాయించడా పోల్ పెట్టరా, ఫోటో దిగుదాం, వీడియో అన్నది ఇస్తాం, పోల్ పెట్టు. ఏమని ఎవరు వైడ్ ఎవరు ఎక్కువ? అరే సరే ఒకరి సరే నేను డేట్ కొంచెం దగ్గర దగ్గర 70-80% నువ్వే తీసుకున్నావు అని మాట్లాడినావు. అరే 30-40 అన్నారా చిన్న 30+40 అన్ని చిన్న పోరాలు అన్ని నర్సరీ జోకులు నర్సరీ పాయింట్లు నర్సరీ అన్ని నర్సరీ కథ అది వద్దాయి వెళ్ళండి. గాయస్ How are you guys? How is life going guys? No support coming guys. Do like, share, comment guys. పోసడి వాళ్ళు వీడియో వ్యూస్ వస్తలేవు. 10,000 నుంచి 2-3,000 పడిపోయింది. ఏం చేస్తారు? కొట్టోరే లైకులు దబాయించి కొట్టోరే షేర్లు కొట్టి. అరే ఫెంకడే మీరు 100% ఇస్తున్నారా వాడకో, నువ్వేం చేస్తున్నావు అంటే నాగాలు తీసేవరా దగ్గర ఇడికెళ్ళి. సో అదనమాట గాయస్, కొట్టోరే షేర్లు కొట్టోరే వ్యూస్ రేషో పడిపోయింది. బటర్ బాగున్నా ఇంకా చూద్దాం మొడ వచ్చి ఏమన్నా అండ్ మళ్ళా స్కేటింగ్ వేయించిన బై గాయస్. సో గాయస్ ఇందాక జిమ్లో ఆగమాగం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకుంటా, సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాయినండి. సి మీరు ఏదైనా సరే మీరు ఫుల్ బాడీ ట్రైన్ చేశారనుకోండి, ఒక్క కంపౌండ్ అండ్ ఒక్క ఐసోలేషన్ ఈజ్ ఎనఫ్. మీరు ఒక మరి ఇంకోటి మీరు స్మార్ట్గా ఎట్లా కూడా ట్రైన్ చేయొచ్చు. ఎట్లా ఐసోలేషన్స్ అన్ని ఒకటే పెట్టుకోవాలి, కంపౌండ్స్ అని ఒకటే పెట్టుకోవాలి. ఇప్పుడు లైక్ నేను ఎట్లా పెట్టుకుంటున్నాను, నేను ఫుల్ బాడీ ట్రైన్ చేస్తాను. సో కాకపోతే ఆ ఫుల్ బాడీలు ఎట్లా అంటే ఒక డే మొత్తం స్ట్రెంత్ ఫోకస్ ఉంటాయి, అన్ని కంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి. ఇంకొక డే మొత్తం ఐసోలేషన్ మూమెంట్స్ ఉంటాయి. అవన్నీ లైక్ మజిల్ ఎండ్యూరెన్స్ కోసం, లైక్ కటింగ్స్ కోసం మజిల్ ఎండ్యూరెన్స్ కోసం అట్లా అనమాట. ఇంకొక డే మొత్తం స్ట్రెంత్ కోసం. సో అట్లా మీరు ఇష్టం వచ్చినట్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు వర్కౌట్ ప్లాన్. ఇదే వర్కౌట్ ప్లాన్ ఇట్లనే ఫాలో అవ్వాలని చెప్పి ఏది లేదు. మీరు కొత్త ఒక వర్కౌట్ ప్లాన్ ఇన్వెంట్ చేసుకుంటారా చేసుకోండి. మీ బాడీ తగ్గట్టు మీకు రికవరీ కరెక్ట్ అవుతుందా లేదా, మీ స్ట్రెంత్లో మీరు దేనికోసం వర్క్ చేస్తారో ఆ వర్క్ది మీ గోల్స్ రీచ్ అవుతారా లేదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు వర్కౌట్ ప్లాన్ మీరు రెడీ చేసుకోవచ్చు. దానికి ఎవ్వడు పెట్టింది లేదు, ఇదే స్ట్రిక్ట్ దీన్నే ఫాలో అని చెప్పి ఎవ్వడు ఏది పెట్టింది లేదు. ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్స్ ఇవే అనమాట. జస్ట్ కాంపౌండ్ మూమెంట్స్ అనేవి, సో ఎక్కువ వేరియేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. సో ఎవ్రీ మజిల్కి ఒకటి, ఒకవేళ మీరు సింగిల్ పార్ట్ ట్రైన్ చేస్తారా సో రెండు కాంపౌండ్ మూమెంట్స్ పెట్టుకోరు ఒక ఒక మజిల్కి. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ పార్ట్ ట్రైన్ చేస్తే ఎట్లా అంటే
ఒకటే ఒకటే ట్రైన్ చేస్తాం కదా, సో అప్పుడు కొంచెం హెవీ ఉండాలి, ఇంటెన్సిటీ అనేది హెవీ ఉండాలి. సో అట్లా రెండు పాటలు రెండు వేరియేషన్ పెట్టుకోండి ఒక పార్ట్కి. అండ్ మీరు ఒకవేళ లైక్ పుష్ పుల్ లెగ్స్ ఇట్లా చేసారు అనుకోండి, ఒక కంపౌండ్ ఐసోలేషన్ది రెండు కూడా పెట్టుకోవచ్చు, ఏం పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఒక షోల్డర్ చేస్తున్నాం మనం, సైడ్ రైజర్స్ ఫ్రంట్ రైజర్స్ ఉన్నాయి, సో అప్పుడు మీరు సైడ్ రైజర్స్ ఫ్రంట్ రైజర్స్ సూపర్ సెట్ కొట్టుకోవచ్చు. సో ఇట్లా చేసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి, అది చేసి చూడండి మెట్లు ఉంది రికవర్ అవుతుందా లేదా చూసుకొని అట్లా ప్రిపేర్ చేసుకోండి. బస్ అంతే, దాంట్లో ఇంకేం లేదు, ఇదేం బ్రహ్మవిద్య ఏం కాదు, మిమ్మల్ని చూతి పనిచడం తప్పదు ఇంకా దేనికి లేదు. అర్థమవుతుందా? వర్కౌట్ ప్లాన్లు, బంక్ శక్తులు, మాసపత్రి, ఇవన్నీ ఏ అవసరం లేదు పోవచ్చు. సి మళ్ళీ అందులో ఇదే ఎక్సర్సైజ్ చేయాలి, ఇదే వేరియేషన్ చేయాలి అట్లా ఏం లేదు. మీకు మీరు అన్ని వేరియేషన్లు ట్రై చేయండి, చూడండి మీకు ఏ వేరియేషన్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది మీ బాడీకి తగ్గట్టు, మీ కంఫర్టబుల్ని బట్టి, మీకు దాన్ని బట్టి. సో మీరు ఆ వేరియేషన్కి స్టిక్ అయ్యి ఉండండి అంతే. దానికి కూడా ఇదే వేరియేషన్ చేయాలి, దిస్ ద నెంబర్ వరల్డ్స్ నెంబర్ వన్ వేరియేషన్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఏది లేదు లోడల్ది. అర్థమవుతుందా? సో అట్లా అంతే అన్నమాట, దట్స్ ఇట్. యా అంతే, టేక్ కేర్. వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎప్పుడు అని నిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా.